అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక కొత్త రాగం అందుకున్నారండి తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదని వైసీపీకి ఓటేశారని దాడులు చేస్తున్నారు ఈ దాడులు కరెక్ట్ కాదు మేము హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని రేపు మేము అధికారులకు వస్తాం మేమే దాడులు చేస్తామని ఒక కొత్త రాగం ఒకటి అందుకున్నాడు ఆయన అయితే అసలు ఈ దాడులు జరగడానికి రోజున ఒకటే అర వైసీపీ కార్యకర్తలు అక్కడక్కడ ధన్నులు తినడానికి కారణం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన పొరపాటు ఏంటి ఆయన ఎంత ఘోరంగా ఓడిపోవడానికి ఆయన చేసిన తప్పులు ఏంటి అనేది ఇప్పటికి ఇంకా ఆయన తెలుసుకోవట్లేదండి ఎందుకంటే ఇప్పుడు దెబ్బలు తింటున్న ప్రతి ఒక్క కార్యకర్త అది పేటిఎం కార్యకర్త ఫస్ట్ పాయింట్ ఇది ఈ పేటిఎం కార్యకర్తలు గతంలో ఏం చేశారు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు దాకా వాళ్ళకి కామెంట్కి ఎంత పోస్ట్కి ఎంత ఉండేది ఇక రెచ్చిపోయి విడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లలో ఉన్న మహిళల మీద జనసేన పార్టీ ఇళ్లలో ఉన్న మహిళల మీద నీచాతి నీచమైన పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు ఈ పోస్టులు పెట్టి ఎక్కడితో ఆకుండా ఎక్కడైనా అవకాశం దొరికిన ప్రతి చోట తెలుగుదేశం కార్యకర్తల మీద జనసేన కార్యకర్తల మీద దాడులు చేసేవారు వాళ్ళ భూముల్ని కబ్జా చేసేవారు వాళ్ళ అధికారం ఉంది కదా మళ్ళీ తిరిగి తప్పుడు కేసులు పెట్టేవారు మళ్ళీ పోలీసులతో వేధించేలా చేసేవారు ఇలా చేసినప్పుడు ఐదు సంవత్సరాల పాటు ఒగ్గబట్టుకుని ఉన్న కొద్ది మంది మరి ఇంకా అది భరించలేక తిరిగో వాళ్ళు ఎంపిక కొడుతున్నారేమో మరి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారేసారు ఇది అంటారు ఇది ఎంతవరకు న్యాయం నాకు అర్థం కాలేదు మొన్న కొలిగపూడి శ్రీనివాసరావు గారు వెళ్ళి అక్కడ అక్రమంగా కట్టిన కట్టడాన్ని కూల్చేస్తేనే ఒక ఎమ్మెల్యే గారి మీద కార్యకర్తల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది అది తెలుగుదేశం గవర్నమెంట్ యొక్క గొప్పతనం దాడుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ప్రోత్సహించరు కానీ క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో ఈ పేటిఎం కార్యకర్తలు చేసిన అరాచకాలు వాళ్ళ బాధితులు ఉన్నారు కదా వాళ్ళకు మండుతుందండి ఒకటే అరా కాదండి ఘోరంగా చిన్న చిన్న పిల్లల ఫోటోలు కూడా మార్పింగ్ చేసి పెట్టేవారు ఆడపిల్లలకి ఇంట్లో ఉన్న మహిళల్ని నీచాది నీచమైన బూతులు ఎందుకు మీకు వర్ర రవీందర్ రెడ్డి అని ఒకటి ఉంటాడు మా భారతను గారు పిఏ అంటాడు ఆడు ఎంత ఘోరంగా మాట్లాడేటంటే మహిళల్ని ఆడు ఎక్కడైనా కనపడితే ఉన్నారు తొంతరు కదండీ ఇప్పుడు జగన్ గారు అన్నట్టు అన్యాయంగా కొడుతున్నారు మేము వచ్చా తిరిగి కొడతాం అంటున్నాడు ఆయన కానీ అన్యాయంగా కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఒకటి అక్కడక్కడ తన్నులు తింటున్నారు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఆ రోజు రేవా మీరు అలాంటివి చేయకండి అలాంటి తప్పులు చేయకండి అని ఆయన ఆ రోజే మందలించి ఉండుంటే ఈ రోజున ఈ కార్యకర్తలు అలా తన్నులు తిని ఆ హాస్పిటల్ మీద పడుకునే పరిస్థితి లేకపోను అయితే మనం వాస్తవాలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అరాచకం ఆపండి సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ మరోమారు హెచ్చరిక కూటమి అధికారంలోకి వచ్చాక చెడు సంప్రదాయానికి తెరలేపారు అసలు వైసీపీ అధికారంలో ఇలాంటి దాడులే తెలియనట్టు అసలు దాడులే జరగనట్టు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారండి ఇంకా నాయన ఆయనకి ఎవరైనా చెప్పండి సార్ ఇంకానే అన్న అంతా అయిపోయింది కదా నిండా మునిగిపోయి ఉన్నాం మళ్ళీ ఇప్పుడు మనం చేసిన తప్పులను కవర్ చేసుకోకుండా గతంలో జరిగిన తప్పులు చేయకుండా ముందుకు వెళ్దామని కనీసం ఎవరైనా చెప్పండి ఆయనకి ఎందుకంటే ఇలాంటి సంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ తెరదీసిందా డాక్టర్ సుధాకర్ గారిని తెలుగుదేశం పార్టీ చంపిందా చీరాల కిరణ్ కుమార్ని తెలుగుదేశం పార్టీ చంపిందా ప్రసాద్కి శిరోమణను తెలుగుదేశం పార్టీ చేసిందా సుబ్రహ్మణ్యం చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ తెలుగుదేశం పార్టీ చేసిందా కృష్ణయ్య గారు తెలుగుదేశం కార్యకర్త ఆయన్ని నడి రోడ్డు మీద చంపించింది తెలుగుదేశం పార్టీయా ఏమండే దాడులు తప్పుడు కేసులు నాయకులను కూడా అరెస్ట్ చేయటం అసలు ఇలాంటి ఒక కొత్త సంస్కృతికి తెరలేపింది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు దాకా కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయించారు లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు చేయించారు పాపం అమరావతి రైతులు భూములు పోయి ఏడుస్తూ వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటే విచక్షణ రహితంగా వాళ్ళని కూడా కొట్టించారు పోలీసులతో వాళ్ళ మీద దాడులు చేయించారు అంత ఘోరమైన సంస్కృతి తీసుకొచ్చి ఈరోజు దానికి ఎవడన్నా ఒకటే ఒకటేర మండి తిరుగు కొడుతుంటే ఇప్పుడు ఏదో కొత్తగా చెప్తున్నారు ఏంటండి జగన్ గారు అది అసలు నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను మొత్తుకోం ఏంటండి ఈ అబద్ధాలు కనీసం మీరు చెప్పేది అబద్ధం ఎదుటోడికి తెలియనప్పుడు సరే చెప్పండి కానీ మీరు మాట్లాడేది ఎదుటి అందరికీ అర్థమైపోతున్నాయి ఎన్ని అబద్ధాలని అయినా తెలగా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పగలుగుతున్నారు మీరు గతంలో ఎన్నికల తర్వాత అందరూ కలిసి ఉండే పరిస్థితి గతంలో అండి అంటే అది వైసీపీకి ముందు వైసీపీ కన్నా ముందు అదే జరిగేది వైసీపీ వచ్చిన తర్వాతే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అని చెప్పి వాళ్ళ మీద వివక్ష చూపించి వాళ్ళ మీద దారుణమైన దాడులు జరిగాయి ఆ సంస్కృతికి తెరలేపిందే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు భయాందోళనలు సృష్టిస్తున్నారు దాడులతో ఆనందం పొందుతున్నారు ఎవరండి దాడులతో ఆనందం పొందింది అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారిని నీచాతి నీచమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ముజుముజునావులు నవ్వుకున్నది ఎవరండి అక్కడున్న ప్రతి తెలుగుదేశం నాయకుడి మీద ఘోరాతి ఘోరమైన పదజాలం వాడుతుంటే ఎవరండి నవ్వుతూ ఎంకరేజ్ చేసింది దాడులు పురుగొల్పింది ఎవరండి టీడీపీ కార్యాలయం మీద దాడి చేస్తే ఆ ఏదో బీపీ వచ్చిన వాళ్ళు ఆ ఆత్మీయులు అలా చేశారు అని ప్రోత్సహించింది ఎవరండి అంటే నొప్పి ఇప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి ఆ బాధ ఇప్పుడు తెలుస్తుందా ఇప్పటివరకు ఎదుటోడే కదా బాధపడేవాడు అప్పుడు రాక్షస ఆనందమా రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు జగన్ గారు అన్నారు ఆల్రెడీ రోజులు ఎప్పుడో ఒకలా ఉండవు నవ్వును అదే జరిగింది ఇప్పుడు రోజులు ఎప్పుడు మీయే అధికారం ఎప్పుడు మీదే అనుకున్నారు ఇప్పుడు తిరగబడింది నొప్పి తెలుస్తుంది ఇప్పుడు మనకి పులివెందుల్లో ఇలాంటి సంప్రదాయం మునుమన్నడూ లేదు ఇది అన్నింటికన్నా గొప్ప జోక్ ఏంటి పక్కన ఇక్కడ చూడండి పిల్లోడు ఉన్నాడు పిల్లోడు అవినాష్ రెడ్డి గారు పులివెందులు ఎప్పుడు సంప్రదాయమే లేదట సొంత బాబాయిన గొడ్డలతో విచక్షణారహితంగా నరికి నరికి చంపిన ఆ సంప్రదాయం పులివెందుల అది వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు ఈ కుర్రోడికి ఏదో ఎవడో కొట్టడా లేకపోతే అలా పేటిఎం కార్యకర్త పడుకున్నాడో మనకు తెలియదు కానీ దీన్ని పోతంలో చూపించే ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మీ మోసపూరిత వాగ్దానాల వల్ల పది శాతం ఓట్లు టీడీపీకి షిఫ్ట్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి ఆంధ్ర ప్రజల్ని అవమానించకండి వాళ్ళని తక్కువగా చిన్న చూపు చూడకండి ఎందుకంటే ఈ మోసపూరిత వాగ్దానాలు డబ్బులు ఇస్తామనే వాగ్దానాలు మొట్టమొదటి పరిచయం చేసింది మీరే పరిచయం చేసి జనాలకు నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి గెలిచాననే ఇప్పటికీ ఆ ఊహలో ఉన్నారేమో ఆ ఊహలోంచి ముందు కిందకి రండి ఎందుకంటే మిమ్మల్ని రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించింది మీరు మా డబ్బులు మా కష్టార్జితం మాకే చిల్లర పైసలు ఇస్తారని గెలిపించలేదు మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని ప్రత్యేక హోదా తెస్తారని రాజధాని కడతారని పోలవరం నిర్మాణం చేస్తారని ఇక్కడ అందరికీ ఉపాధి దొరుకుతుందని చెప్పి మిమ్మల్ని గెలిపించడం జరిగింది కానీ మీరు ఇచ్చే ఆ ముష్టి ముప్పై రూపాయల కోసం కాదు మిమ్మల్ని గెలిపిస్తాం అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించింది కూడా సంక్షేమ పథకాలను చూసి మాత్రమే కాదు మీరు చేసిన అరాచకాలు భరించలేక చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి పోలవరం అంటూ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆశతో ఆకాంక్షతో ఆయన గెలిపించారు కానీ మీరు ఇప్పటికీ ఇంకా మీరు ఏ ఊహల్లో ఉన్నారంటే నాకన్నా ఎక్కువ డబ్బులు ఎత్తానన్నారు కాబట్టి ఈ ఆంధ్ర ప్రజలు డబ్బులకు ఆశపడిపోతారు కాబట్టి వీళ్ళు వాళ్ళని గెలిపించారేమో అనే ఊహల్లో ఉన్నారు దయచేసి ఇప్పటికన్నా ఊహల నుంచి బయటకు రండి సార్ రెండు వేల ఇరవై తొమ్మిది కన్నా ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఎవడో డబ్బుకు అమ్ముడుపోయేవాడు కాదు ఎవడో చిల్లర పైసలు ఇస్తానంటేనో ఎవడో ముప్పై రూపాయలు ఇస్తానంటేనో వాళ్ళకి ఓటేసేసే అంత అత్యాశ కలిగిన ప్రజలు కాదు అభివృద్ధికి మాత్రమే ఓటేస్తారు అభివృద్ధి అనే నినాదాన్ని మాత్రమే ఆంధ్ర ప్రజలు నమ్ముతారు అనేది దయచేసి ఇప్పటికన్నా మీరు అర్థం చేసుకోవాలి లేదా మీ పక్కన ఉన్నవాళ్ళన్నా చెప్పాలి మీకు ఇప్పటికి ఇంకా మీరు ఇగో ఆ టెన్ పర్సెంట్ షిఫ్ట్ అయ్యే వాగ్దానాల వల్ల అంటే ఆ డబ్బులు అన్నారు కాబట్టి అంటారు ఆ డబ్బులు ఇచ్చే వాగ్దానాలు కూడా ఖచ్చితంగా దానికి అందరూ వ్యతిరేకమే కానీ మీరు అలవాటు చేస్తారా మోసాన్ని మీరు డబ్బులు ఇవ్వడం అలవాటు చేసి చివరిలో కూడా మీరేమన్నారు సార్ నేను అమ్మఒడిగా రెండు వేలు పెంచుతున్నాను పదిహేను వేలు అన్నది పదిహేడు వేలు చేస్తున్నాను పలానా దీనికి ఎంత పెంచుతున్నాను పలానా పెంచారు కదా మీరు కూడా నిజంగా ఆంధ్రప్రజలు డబ్బు వాళ్ళే అయితే ఆల్రెడీ జగన్ గారు డబ్బులు ఇస్తానని ఇచ్చాడు మళ్ళీ పెంచాడు అతనైతే గ్యారంటీకి ఇస్తాడని మీకే ఓటు వేయాలి కదా ఆంధ్రప్రజలు ఆ చెల్ల డబ్బు కాశపడేవాళ్ళు కాదండి అభివృద్ధి కాశపడతారు పిల్లల భవిష్యత్తు కాశపడతారు రాష్ట్రం అభివృద్ధి చెంది దేశంలోనే నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళాలని ఆశపడతారు తప్ప ఆ డబ్బుల కోసం సంక్షేమ పథకాల కోసం మాత్రం ఆశపడరనేది నా నమ్మకం అండి నా ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే డబ్బులు కాశపడే వాళ్ళు అయితే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నెగ్గించాలి అభివృద్ధికి ఆకాంక్షిస్తేనే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి అందుకే బాబు గారిని గెలిపించారు జాబు రావాలంటే బాబు రావాలి